ఇది నిజమైనటువంటి ఆ ఆధ్యాత్మిక శక్తి, ఇది నిజమైనటువంటి భారతీయ సంస్కృతికి ఉన్నటువంటి గొప్పతనం. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పి మనం పిల్లల చేత రోజు ప్రార్థన చేస్తూ ఉంటాం. భారతదేశం మనకు నేర్పించినటువంటి కల్చర్ ఏంటి అంటే, ఇక్కడ ఎవరిని కూడా పేరు పెట్టి పిలిస్తే రామయ్య, చంద్రయ్య, లక్ష్మయ్య, అయ్యా 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 తప్ప మరోవారు ఎవరినైనా అయ్యా అని పిలిచే సంస్కృతి మన భారతదేశంలో ఉన్నది. స్త్రీలను మాతృమూర్తులను పిలవాల్సి వస్తే అమ్మ, లక్ష్మమ్మ, రాములమ్మ, సీతమ్మ, సుశీలమ్మ, అమ్మ అనే పదం తప్ప ఏ మహిళ కూడా అమ్మతో సంబోధించడం ఈ జాతికి తెలిసినటువంటి విద్య కాబట్టి ఈ ప్రేమ, ఈ అనురాగం, ఈ భావన స్వామీజీ ఒక్క మాటలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ హృదయాలను గెలుచుకోగలిగిండు. సోదర భావం, సభ్రాతృత్వం, ఈ యూనివర్సల్ బ్రదర్హుడ్ అనేది ఏదైతే ఉందో హృదయంలో నుంచి వచ్చినటువంటి మాట కాబట్టి ఆయన ఒక్క మాటకి అటువంటి స్పందన లభించింది. ఆ రోజు కేవలం 5 నిమిషాలు చివరి స్పీకర్ గా మాట్లాడాల్సి వస్తే ఐ థ్యాంక్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ మోస్ట్ ఏన్షియంట్ ఆర్డర్ ఆఫ్ మాంగ్స్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి ఎంత ధైర్య సాహసం చూడండి. ఆయన ఏ మాట కూడా తొలగలేదు, సత్యాన్ని పలకడానికి నిర్ణయించుకున్నాడు. ఎవరు నచ్చని నచ్చకపోయి ఏమైనా అనుకోని కాబట్టి ఆ రోజు ప్రపంచం ఆయన ధర్మార్థం పట్టింది. ప్రపంచంలో లక్షల యుగ యుగాల చరిత్ర కలిగినటువంటి ఋషి ముని సంస్కృతికి వారసునిగా ఇక్కడ మీకు నేను నిలబడి మాట్లాడుతూ ఉన్నా చెప్పి ఐ థ్యాంక్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ మదర్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ అని చెప్పి సింహ దర్శనం చేసి ఆ గంటా పరంగా ఆ రోజు ఆ ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మదర్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ వ్యాసుల గురించి చెప్పడం చెప్పాల్సి వస్తే ఒక మాట చెప్తూ ఉంటారు, వ్యాసోచిష్టం జగత్ సర్వం అని చెప్పి. ప్రపంచంలో ఏ పుస్తకంలో ఏ వ్యక్తి ఏ విషయం రాసినప్పటికీ ఆ విషయం వ్యాసుడు రాసిన పుస్తకంలో ఉంటుంది అని చెప్పి గండపరంగా చెప్పగలిగినటువంటి జాతి భారత జాతి. ఇక్కడ లేనటువంటి విషయం ఎక్కడ ఉండదు, ఎక్కడ ఉన్నా సరే అది ఇక్కడ అంత ముందే ఉంటుంది. ప్రతి సైంటిఫిక్ రీసెర్చ్ కూడా భారతదేశంలో ఒకప్పుడు జరిగింది, ఇప్పుడు మళ్ళీ తిరిగి రీఇన్వెంట్ చేయడం మాత్రమే జరుగుతుంది. కాబట్టి మన వేదాంతంలో సనాతన ధర్మంలో ఉన్నదంతా సైన్స్. మన దగ్గర ప్రతి విషయం మన ఋషులకు ముందు అంటే సైంటిస్టులు కాబట్టి వాళ్ళు అన్ని తెలుసుకునే మనకు అందించారు.